ఇది ఏమవుతుంది? ఇప్పుడు ఆ పిల్లడి పైన వాళ్ళు ఎంతమంది? సరే ముగ్గురు. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళే ముగ్గురు వెళ్ళారు కదా, నాలుగు ఇవ్వడం వాళ్ళకి. ఇది వేడి నీళ్ళలో కడుపు తాగండి. అదేందా పొడినా? అదే ఆర్లిక్స్ మాదిరి, పాల్పొడి కాదు ఆర్లిక్స్ మాదిరి, ప్రొటీనిక్స్ అంటారు ఆర్లిక్స్ మాదిరి. సరేనా, ఆ ప్యాకెట్ పక్కన పెట్టుకోండి. పేరు చెప్పు, ఏం పేరు? భలే చెప్పిందే. ఈరేష్ మారుతి రాజేంద్ర భారతి. బాగుందే, ఏం చెప్పావు? బాగా చెప్పారు, నువ్వు బాగా చెప్పావు నన్ను. నువ్వు బాగుంది బాగుంది, బొట్లు పెట్టుకోకూడదు. సరే నాన్న, పిల్లలు మరి బడి ఎట్లా నాన్న? మీరు ఇట్లా వచ్చేస్తే బడి చేస్తున్నాము. అది కదా, దీని తీవా ఎంత చక్కగా రాయలసీమ భాష రానైనా. రాయలసీమ భాష నువ్వు రాయలసీమ వాడివేగా కూర్చో. చెప్పు నాన్న, బడికి ఎట్లా పోరా? పోతాము, వెయ్యి పిల్లలకి ఎత్తుకునే రావాలి. వాడు ఎవరు? నా తమ్ముడే, జన్మ వచ్చింది కదా ఎత్తుకునేకి వచ్చినా. సరే సరే, మీరు అనంతపురం జిల్లా కదా? అనంతపురం మా పక్క రాయదుర్గమా? ఏదో చెప్పాడు ఆయన. అదేనా, వీడు కర్నూలు, మనం ఉన్న చిత్తూరు, మనం వెళ్ళేది కడప, దేవుడు కడప. సరే, ఎంతమంది ఎంతమంది ఎన్ని రోజులు పని చేస్తున్నారు తిరుపతిలో? 2 నెలలు చేస్తున్నాం. మరి బడి అప్పుడే పండుగ అక్కడికి వచ్చింది, ఉగాది పండుగ వస్తుంది కదా. శివరాత్రి అయితే ఉగాది పండుగ వస్తుంది. శివరాత్రి అయితే ఉగాది పండుగ వస్తుంది, భలే చెప్పింది. ఏమ్మా గిన్నె మాదే కదా? ఇప్పుడు అబ్బాయి ఏడాడు వీడు మీ అబ్బాయి ఉన్నాడు సార్? డబ్బా ఇచ్చాను కదా ఆ పాలు. మా పిల్లలు కొన్ని బాగా మంచిగా నేర్పించాను స్వామి. అవి చెప్దాం చెప్దాం. అంటే రోడ్డు మీద బాగా తిరుగుతూనే ఉంటారు స్వామి. వాడు అల్లరేదావు కదమ్మా, అందుకనే ఒకసారి వాడిని కూడా పంపి ఆ పిల్లలు రెండు చోట్ల నేర్పించండి చెప్తాను. వాడు బంగారుదండి, అది చిన్న వెదవు కదమ్మా, గట్టిగా 4 ఏళ్ళు ఉండేవు. అవు తయారు, నువ్వు ఇంకా వాళ్ళ నాన్న వాడు తయారైపోతే ఇంకేముంది? వద్దు వద్దు, పడుకో తినండి, చక్కగా ఒలిచి పెడతాను. గుడ్ బాయ్ రోయ్, కింద పడకూడదు బంగారుదండి, కింద పడకూడదు ప్రసాదం. సరే స్వామి కూర్చోరా. సరే మరి బడి ఎట్లా? బడి పోతున్నాము. మన ఎక్కడ ఎట్లా పోతారు? మీ మీ ఊరు వేరు కదా. మన వచ్చినాము, మన వచ్చింటే మరణోడు వెళ్ళిపోతున్నాం. మరి ఏడు ఆడు ఉంటారు? కటకిండూరు. ఓకే, పని చేసుకుని పోతారు. అమ్మ నాయన అంతా ఏడే ఉన్నారా? ఉన్నారు. చూశారులే మీ మేస్త్రి, మేస్త్రి వచ్చాడు. మాలు ఇచ్చాను కదా ఇప్పుడు, గాడిద మెల్లో మాల ఎవరు ఇచ్చారే? ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే పోనేవే, నేను ఇచ్చానుగా. వాళ్ళకి నేను ఇచ్చాను, మీకు నేను ఇచ్చాను. నీకు మెల్ల మాల వచ్చిందా, చేతి తాడొచ్చిందా? మరి ఇంకేది? సరే ఏం మాట్లాడుతుంటాం మనం. సరే మరి బడికి వెళ్తారు కదా, బాగా చదువుకుంటారు కదా, బాగా చదువుకోవాలి. జాగ్రత్త తిని, బాగా చదువుకోవాలి, బడికి పోవాలి, మీ ఊళ్ళో గుడికి కూడా పోవాలి. అవునా? అవునంట. అవును, ఏం పేరు? ఆడి పేరు ఇరేష్. ఇరేష్ పెద్ద పిల్ల పేరు శివ. వాడు ఇందాక వచ్చాడు వాడా? సరే మొత్తానికి నాన్న నేనేమంటా అంటే, మీరు ఎవరన్నా ఉండని అమ్మ మాట నాన్న మాట వినాలి, వింటారు కదా? అలాగే అలా చేయకూడదు పిల్లలు, పిల్లలు అట్లే కింద పడేయకూడదు. కింద పడింది తినకూడదు, పడి కింద పడింది శుభ్రంగా ఉండాలి. అదేందా కింద పడింది తినకండి, శుభ్రంగా ఉండాలి. బడికి పోవాలా, గుడికి కూడా పోవాలి. అదే సరేలే, బడికి పోవాలా, గుడికి కూడా పోవాలి. గుడికి కూడా పోవాలి. ఉందా గుడి? ఉంది. ఏముంది మీ ఊళ్ళో గుడి? కోడమ్మ గుడి, మారమ్మ గుడి అన్నీ ఉంటాయి. ఏం చెప్పింది? మళ్ళీ చెప్పు, భలే చెప్పావు, మళ్ళీ చెప్పు.
కోడమ్మ గుడి. దాన్ని నవ్వు తీరే, అది ఎంత చక్కగా చెప్తుంది వేదమని. కోడమ్మ గుడి మలారమ్మ గుడి అని ఉంది. అవునా, దండం పెడతారా? ఆ శివగాడు మళ్ళీ వాళ్ళ చెల్లిని తీసుకొచ్చాడు, అది బేర మాటది. అతుక్కుపోయింది, బాత్రూమ్ పోయిందంట. పోదు పోలే, కూర్చో. వచ్చాడు హీరో. రండి సార్. ఈ లోక కూర్చోగా, ఎలా కూర్చోడా? అదొద్దు, నేను పెడతాను. నేను పెడతాను, చెప్పు నీ పేరేం పేరు? స్మైల్ చూడు, స్మైల్ రాజా. అచ్చకుమారే. ఏం పేరు? ఇచ్చకుమారే. తెలుసు. సరే, అవి తినేయండి, ఇంకేమన్నా పెడదామని కదా ఊరికే. మాకు పనులు లేవా? మళ్ళీ నేను రైలు ఎక్కాలి ఇప్పుడు. ఇప్పుడంటే ఇప్పుడు కాదు కానీ, ఈ మళ్ళీ తింటేదండి. పెడతాను రా, నువ్వు పెట్టవే, నీకు చేతులు పట్టి నీకు కూడా దాన్నా. బంగారు బంగారు పోండి కొన్ని. రెండు చేతులు పట్టాలి. ఒరే శివ, నా వల్ల కాదు కానీ ఇదిగో అందరికి వచ్చినవి. వాడు మీతో నేనా వచ్చినాయి కదా, నీ పక్కన పెడతాను. ఇంకేమన్నా పిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఇదిగో ఇందులో అమ్మవారి ప్రసాదం ఉంది, ఇది ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. ఆడి కర్మ మన ఇష్టం, మనం ఏం చేయలేదు. ఈ అందరికి కవర్లో పెడతాయి, ఇట్లా వద్దులే పడిపోతాయి. నువ్వు బడికి పోతున్నావు లేదా? ఏం చదువుతున్నావు? కాదు అలా ఎన్నో తరగతి మన దీద. ఏ ఊర్లో? అనంతపురం జిల్లా. రాయదుర్గం. రాయదుర్గం అక్కడ ఎట్లనే కానీ మీరు ఎవరన్నా ఉండండి, అమ్మ మాట నాయన మాట వినాలా, శుభ్రంగా ఉండాలా, బడి పోవాలా, గుడికి పోవాలా, దండం పెట్టుకోవాలా. దండం పెట్టుకుని మంత్రం చెప్పుకోండి. నా చెప్పన్నానా? అబ్బా ఆడి గంట ఇమ్మ పోవాలా. నా చెప్పన్నానా? హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ. కృష్ణ కృష్ణ. హరే హరే. హరే హరే. హరే రామ. హరే రామ. హరే రామ. హరే రామ. రామ రామ. రామ రామ. హరే హరే. రోజు మంత్రం అనుకుంటూ ఉండండి, తర్వాత నీకు చదవచ్చు కదా బుక్ ఇవ్వడం. అది ఆ బుక్ కాదులే, దేవుడు బుక్ ఇవ్వరా? ఇస్తాను. తర్వాత ఏం చెప్తాం అనుకున్నాను కదా, ఇప్పుడు నీకు మాలలు ఇచ్చాను కదా అందరికీనో, మరీ ఇవి మాల బలం మీద పెట్టాను కదా, నీకు తెస్తానులే. అవన్నీ కృష్ణుడు పుట్టిన ఊళ్ళోని తెచ్చాం బృందావనం నుంచి. ఎప్పుడు తెచ్చుకోండి, తెచ్చుకోకండి, అలా చేయకూడదు. ఇంకా కాల్తో ఉన్నాయిలే, ఇంకా కాల్తో ఇద్దాము. మీరు చూసాక బొట్టు పెట్టింది వాళ్ళమ్మ, మీరు కూడా బొట్టు పెట్టుకోవాలి. సరిగ్గా పెట్టుకుంటారా? పర్లే పర్లే, రోజు మంత్రం చెప్పుకోండి, బడికి పోండి, గుడికి పోండి, అమ్మ మాట ఇవ్వండి, నాయన మాట ఇవ్వండి. ప్రియ హిందూ బంధువులారా, వీళ్ళందరూ మీ నాయన ఏం చేస్తాడు? అవును, ఏం చేస్తాడు పని? రోడ్డు దగ్గర పని మీ నాయన. అది అమ్మ నాన్న అందరూ మీకు కావాల్సింది తినండి, పాడేయకండి. ప్రియ హిందూ బంధువులారా, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో దూరం నుంచి వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పని చేయడానికి వచ్చారు. అది వీళ్ళందరి దగ్గర సంతోషకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఇంకా విషమలయంలో చిక్కుకోలేదు. ఏదో కష్టం వస్తే ఆ కష్టాన్ని ఆసరా చేసుకుని మతం మార్చి నాశనం చేస్తూ ఉంటారు. సో మన పురాతన సనాతన సాంప్రదాయాలు ఇంకా మన నలనరాన మన రక్తంలో ఉండడం వలన ఆ పిల్లోడు చూడండి దిష్టి పొట్టి పెట్టింది అల్లమ్మ. వీళ్ళకి ఏదో మెల్లో తాయిత్తు కదా. మనం అందరం కూడా భారతీయులం, మనం అంతా మనుషులం, ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవాలి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, హెల్ప్ చేయాలి. ఎవరికైనా కష్టం వస్తే
మనం అనుకుని హెల్ప్ చేయాలి. ఓకేనా మరి? గుడికి పోండి, బడికి పోండి. సరే ఇవి నేను ఇది పెట్టానా, నీకు పెట్టలేదా? పెట్టలేదు, వాడికి ఇచ్చేస్తాను ఇవి. అమ్మా ముందరికి రా, తులసి పడేయకూడదు, దేవుడిది తిను. సరే నేను కవర్లో పెట్టేస్తాను, ఓకేనా? సో ఒకసారి రోడ్డు మీద రాను, వీళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు. నీకు మాలు ఇస్తానులే. ఓ బండి అడ్డం పెట్టారా? ఇదిగో రోడ్ అంతా తవ్వి అంతా చేశారు. ఇదంతా మీ అమ్మ నాన్న చేసింది కదా. నానా మీరు అమ్మకి నాన్నకి మాట వినాలి, ఓకేనా? మాలు ఇచ్చేస్తాను. ఓకే గోవిందా, ఉండండి. థ్యాంక్ యూ.